Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అంతర్గత సర్వే పార్టీ పరిస్థితి అదేనట. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీ నేతలతో జరిగే సమావేశాల్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గెలిచి తీరాల్సిందేనని, రెండో ఆప్షన్ లేదని, అందరూ కష్టపడాలని ఖరాఖండిగా తేల్చేస్తున్నారు. కొంతమంది నేతలు ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందనే భావనతో పనిచేయడం లేదని, వారందరినీ అవసరమైతే తప్పిస్తానని, సీటు ఇతరులకు కేటాయిస్తానని తేల్చేశారు. దీంతో నేతలంతా తమ తమ నియోజకవర్గాలలో పార్టీ ప్రచారానికి బలోపేతానికి రంగంలోకి దిగారు. విభజిత ఏపీలో జరిగిన రెండవ ఎన్నికలలో ఓటమి పాలైన టీడీపీలో చంద్రబాబు కీలక మార్పులు చేస్తున్నారు. 13 జిల్లాలకు అధ్యక్షులు కొనసాగే సాంప్రదాయాన్ని రద్దు చేసి లోక్సభ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించారు. ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలకు 25 మంది అధ్యక్షులున్నారు. తర్వాత రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగింది. ప్రతి అధ్యక్షుడు తన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. వీరు ఎలా పనిచేస్తున్నారనే విషయమై చంద్రబాబు సర్వే నిర్వహింపచేశారు. వీటిని ఏర్పాటు చేసిన సమయంలో పనితీరులో వెనుకబడ్డారని, అయితే క్రమేపీ మెరుగుపడుతూ వచ్చిందని, ఇప్పటికీ తమ పనితీరు మార్చుకునే వారున్నారనేది ఆ నివేదిక సారాంశం. ఏ లోక్సభ నియోజకవర్గాల్లో అధ్యక్షులు ఎలా పనిచేస్తున్నారు, పార్టీ పరిస్థితి ఏంటి తదితర విషయాలపై అంతర్గత సర్వే జరిగింది. 25 స్థానాలకు గాను 9 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుందని, 5 నియోజకవర్గాలలో పర్వాలేదని వచ్చింది. 11 నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పరిస్థితి బాగోలేదని, వెంటనే అక్కడ మరమ్మత్తులు ప్రారంభించాలని తేలింది. పార్టీ పరిస్థితి మొత్తం అన్ని స్థానాల్లో బాపట్లలో బాగుందని తేలింది. బాపట్ల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. గత ఎన్నికలలో పర్చూరు, చీరాల, అద్దంకి, రేపల్లె 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు వైసీపీ దక్కించుకుంది. తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరారు. రేపల్లె, అద్దంకి, పర్చూరులో బలంగా ఉండడమే కాకుండా బాపట్ల, వేమూరు స్థానాలలో టీడీపీ బలపడింది. సంతనూతలపాడులో వెనుకబడినప్పటికీ రోజురోజుకు మెరుగవుతుందని తేలింది. చీరాలలో వెనుకబడి ఉన్నప్పటికీ వైసీపీలో ఉన్న గ్రూప్ తగాదాలు టీడీపీకి కలిసి వస్తాయని అంచనా ఉంది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ అన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితి బాగుండడంతో సర్వేలో నెంబర్ 1 నియోజకవర్గంగా నిలిచింది. రానున్న ఎన్నికల వరకు ఇదే పనితీరును కనబరచాలంటూ చంద్రబాబు అక్కడి నేతలను మెచ్చుకోవడంతో పాటు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు.